హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫుడ్ మానియర్. నేను ఇవాళ చూపించబోయేది టమోటా రసం. దీనికోసం ఫస్ట్ రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. దానికోసం కొంచెం జీలకర్ర 2 మిరపకాయలు 2 అండ్ పచ్చిశనగపప్పు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, మినప్పప్పు 1 స్పూన్. ఇవన్నీ తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేయండి. డ్రై ఫస్ట్ ఎండుశనగపప్పు వేసి కొంచెం వేగనివ్వండి, తర్వాత కొంచెం ధనియాలు వేసి వేగనివ్వండి, తర్వాత కొంచెం మినప్పప్పు. ఇవన్నీ వేగిన తర్వాత 2 మిరపకాయలు, కొంచెం మిరియాలు వేసి జీలకర్ర వేసేసి వేయించండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోండి, బాగా మంచి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటా రసం కాబట్టి టమాటాలని 3 తీసుకుందాం. 3 టమాటాలు తీసుకుని వాటిని బాయిల్ చేసేసుకోండి. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ 2 రేకులేమో చింతపండు, వాటిని తీసుకొని బాగా ఉడకబెట్టేసుకొని వాటిని రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొంచెం నూనె పెట్టేసి 2 స్పూన్స్ దానిలో జీలకర్ర వేసేద్దాం. తర్వాత అల్లమను 1 పచ్చిమిరపకాయ, మళ్ళా ఏమో వెల్లుల్లిపాయ, ఈ 3 నూరేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అప్పటికప్పుడు నూరుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసేసి వాటిని వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత కొంచెం టమోటా రసం పోసేద్దాం. మొత్తం మనము తీసుకున్నాం కదా, పిసుక్కొని పక్కన పెట్టుకుందాం. ఆ టమోటా రసాన్ని పోసేసుకుందాం. ఆ క్వాంటిటీకి తగ్గట్లు వాటర్ పోసేసుకుందాం. సో ఇలా చేస్తే బాగుంటుందన్నమాట. కొంచెం ఫస్ట్లో తాలింపులోనే కొంతమంది 2 మిరపకాయలు వేస్తారు, నేను వేయలేదు. ఎందుకంటే ఆ పౌడర్లో వేసేసాము 2 మిరపకాయలు, ఇందులో 1 పచ్చిమిరపకాయ వేసేసాం. ఆల్మోస్ట్ కారం బాగా సరిపోతుంది. సో ఫ్లో బాగా వస్తుంది అన్నమాట, ఇంకా అది సరిపోతుంది. సో నీళ్లు కావలసిన నీళ్ళు పోసేసుకొని దానిలో ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుని తర్వాత రసం పౌడర్ వేసేద్దాం. రసం పౌడర్ 2 స్పూన్స్ వేసేసాను. అది వేసుకున్న తర్వాత కొంచెం మరగనిద్దాం. కొంతమంది తాలింపులోనే కరివేపాకు కూడా వేస్తారు, నేనేమో కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తాను. సో కొంచెం కరివేపాకు ఇందాక వేసేసాం కాబట్టి జస్ట్ ఆకులు 4 అవి వేసేసుకుందాం. కొత్తిమీర ఆకులు 4 వేసేసుకుందాం. సో ఇలా చేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, అందరు తింటారు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట బాగా, ఎందుకంటే అప్పుడప్పుడు పౌడర్ చేసుకున్నాం, అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత రసము మరుగుతుంది అనగా కొంచెం ఎండు కొబ్బరి తురుము పట్టి వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. హోటల్స్లో కూడా ఇలాగే ఇస్తారు, వాళ్ళు కూడా ఎండు కొబ్బరిని అలా తురిమింది వేసేసి ఇస్తారనమాట. బాగుంటుంది చూడడానికి అండ్ తినడానికి కూడా బాగుంటుంది. షుగర్ వేస్తారు కొంతమంది, షుగర్ కానీ బెల్లం కానీ వేస్తారు, అది ఆప్షనల్ అన్నమాట, ఎవరి ఇష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు. సో నేను వేయలేదు. ఇంకా సర్వ్ చేసుకోవటమే అనమాట, రైస్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.